మీరు ఒక్కటేనండి, తెలంగాణలో ఫెయిల్ అయ్యిండు ఆయన, ఆంధ్రాలో ఫెయిల్ అయ్యిండు, ఇప్పుడు ఏడ పొద్దుబోతలేదు. ఇక్కడికి వచ్చేదో చిచ్చు పెట్టాలని గతంలో ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు కుదుర్చుకొని, ఫెయిల్ అయింది. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళతో కొంత ములాఖత్ అయినట్టు అనిపిస్తుంది. నేను ఒక్కటే అంటున్నా, తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు పార్టీ కాదు, అది ఎన్టీ రామారావు పార్టీ అని మధ్యలో వచ్చినోడే. ఎన్టీ రామారావుకు ఉన్నంత స్ఫూర్తి ఎన్టీ రామారావు చేసింది పేద ప్రజల కోసం రెండు రాష్ట్రాలలో ఇప్పటికి కూడా మర్చిపోతుంది. పేదల స్కీమ్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, నువ్వు కాదు, గొప్పతనంగా చెప్పుకున్నాడు. నేను ఒకటే అంటున్నా, నీకు ఎన్టీ రామారావు గారి ప్రేమ ఉంటే, కృష్ణ కొడుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ప్రజలు కోరుకుంటారు, నీ కొడుకును కోరుకుంటలేరు. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్నే కోరుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రాలో ఉంటేనే బాగుంటుంది, ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా జూనియర్ ఎన్టీఆర్ కావాలని కోరుకుంటారు. నీ లొకేషన్ కోరుకుంటలేదు, అదే లొకేషన్ ఎక్స్పోజ్ చేస్తున్నావు. నీకు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉన్నా, ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఆంధ్రాలో ముఖ్యమంత్రి చేయి. అప్పుడు నీ విశ్వాసం తెలుగుదేశం పార్టీ మీద నీకు ఎంత విశ్వాసం ఉన్నది, ఎన్టీ రామారావు మీద ఎంత కృతజ్ఞత ఉన్నది తెలుస్తుంది.